Good morning. Welcome to Satya Online IAS Academy. This is Mahipal Reddy, faculty of GK and Current Affairs. So, 2021 January Current Affairs lo bhaganga episode lo manam science and technology discuss chestunnam. So, first of all, episode lo manam discuss chese issues lalo first issue entante maniki prapanchamlo ati pedda solar power plant ani undi. Prapanchamlo ati pedda solar power plant. सोलार पावर प्लांट इन जनरल मन पावर विद्युत थर्मल विद्युत द्वारा तैयार आ तर जल विद्युत द्वारा तैयार वीटे सांप्रदाय इंधन वनर अट सांप्रदाय की भिन्न अटे पुनरुद्धरी विधा सौरशक्ति पवन विद्युत अलल विद्युत जियो थर्मल विद्युत इलांट कॉन्सेप्ट्स मन को సూర్యుని వికిరణాల నుంచి విద్యుత్ తయారు చేయడమే సౌర విద్యుత్ థర్మల్ విద్యుత్ జల విద్యుత్ అనేవి మనకి కాలుష్య కారకాలుగా మారుతున్నాయి థర్మల్ విద్యుత్ అనేది బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది సో రాబోయే తరాల్లో బొగ్గు లభ్యత ఉండకపోవచ్చు ఉన్నా దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది జల విద్యుత్ అనేది సీజనల్ గా ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ గా ఉండే విధంగా కాలుష్య రహితంగా అండ్ ప్రజలు తమకు తామే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే విధంగా ఉపయోగపడే టెక్నాలజీ సోలార్ విద్యుత్ సో ఈ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో తీసుకుంటే సోలార్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఫేమ్ అనే పథకం ప్రవేశపెట్టింది ఫేమ్ ఏంటి సో మనకి దాని ఏమంటారంటే ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ faster adoption and manufacturing of hybrid electric vehicles so ibudu electric vehicles maniki 2023 april 1 natiki deshamlo unna anni below 150 cc two wheelers 150 cc two wheelers evaithe unnayo annitni kuda electric vehicles e cheyalani kendra prabhutva laksham so 2025 april natiki april 1 natiki so anni three tier vehicles సో అన్ని 3 టైర్ వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం 2030 నాటికి మొత్తం వాహనాలలో 25% ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి దేశంలో అనేది సో కేంద్ర ప్రభుత్వం లక్ష్యం సో ఇవన్నిటికంటే మళ్ళీ వ్యక్తిగత విద్యుత్ పారిశ్రామిక విద్యుత్ ఇవన్నీ కలిపి సోలార్ విద్యుత్ అనేది ప్రొడక్షన్ పెరగాలి అనే కాన్సెప్ట్ వస్తుంది మన దేశంలో తీసుకున్నట్టుంటే హైయెస్ట్ సోలార్ ప్రొడక్షన్ జరుగుతుంది बांग्ला सोलार विद्युत पावर प्रोजेक्ट बांग्ला सोलार पावर प्रोजेक्ट बांग्ला ने राजस्थान लो उन्दी सो दीन वल्ला 2500 मेगावाट सोलार विद्युत उत्पत्ति जरूरतुंदी इक रेंडोदी शक्ति स्थल अनेदी इंदिरा गांधी समाधि शक्ति स्थल अनेदी इक्कड अंटे कर्नाटक लो उंदी कर्नाटक सो कर्नाटक लो तुमकूर जिला पावगढ़ जस्ट अनंतपुर को 1 अवर जर्नी सो अक्कड सिद्धरामय्य मुख्यमंत्री गा उन्नप्पुडु एर्पाटु चेशारु सो 2000 ఎకరాలు ఇది 2050 మెగావాట్ల సో ఉత్పత్తి చేస్తుంది 13000 ఎకరాల ఉంది 13000 ఎకరాల ఉంది ఇక మూడోది అల్ట్రా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఆర్ అల్ట్రా సోలార్ ప్రాజెక్ట్ సో ఇది కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఉంది సో ఇది వచ్చేసి 1000 మెగావాట్లు 1000 సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ మనకి రేవా సోలార్ పవర్ ప్లాంట్ సో రీసెంట్ గా మోడీ మధ్యప్రదేశ్ లో స్టార్ట్ చేశాడు ఇది 750 మెగావాట్లు ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి కాముతి సోలార్ పవర్ ప్లాంట్ ప్రసమితి 440 మెగావాట్లు తయారు చేస్తుంది ఫ్యూచర్ లో దీని 2500 మెగావాట్లకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నమాట సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మన దగ్గర ఉన్న దానిలో మాక్సిమం ఉత్పత్తి చేస్తుంది సో బాండ్లా సోలార్ పవర్ ప్రాజెక్ట్ సో 2500 మెగావాట్లు కానీ ఇక్కడ ఏంటంటే సో ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ అన్నం కదా సో దీని మొత్తం దీనిలో 32 లక్షల సోలార్ పలకలు యూజ్ చేశారు 32 లక్షల సోలార్ పలకలు దీని ద్వారా రోజుకు 90000 కుటుంబాలకు లేదా 90000 గృహాలకు సోలార్ అందించవచ్చు సో ఇలా ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే సో దీని యుఏఈ లో ఏర్పాటు చేశారు యుఏఈ మీన్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇది 1900 సో మనకి 71 డిసెంబర్ 2న ఇది ఏర్పడింది
ఇదొక ఏడు నగరాల కలయిక షార్జా దుబాయ్ అబుదాబి ఫ్యూజియామా రసలైకమా ఇలా సో యుఏఈ లోని ఏర్పాటు చేసిన దీనికి నూర్ అబుదాబి అని పేరు పెట్టారు అబుదాబి అనేది యుఏఈ రాజధాని నూర్ అంటే వెలుగు అన్నమాట సో వెలుగుల అబుదాబి అని పేరు పెట్టారు సో మొత్తం ఈ ఒక్క ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ని 9000 గృహాలకు సప్లై చేయబోతున్నారు సో ప్రస్తుతం ఉన్న దానికి ప్రపంచంలో అతిపెద్ద సోలబులను కన్సల్ట్ చేయబడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం అంటే 2021 జనవరిలో ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ వస్తాయి ఇదే 2021 జనవరిలో భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద తేలియాడే సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది తేలియాడే అంటే ఏంటి మామూలుగా సరస్సులు రిజర్వాయర్లు ఉంటాయి నిచ్చలంగా నీరు ఉండే ప్రాంతాలు సో నీళ్ళ పైభాగం అంతా ఖాళీ ఉంటుంది కదా దానిలో సోలార్ పలకలు ఏర్పాటు చేస్తారు అంటే వాటర్ మట్టం వాటర్ లెవెల్ పెరిగితే ప్లేట్లు పైకి లేస్తాయి తగ్గితే కిందికి తగ్గుతాయి సో మామూలుగా డ్యామ్లలో ఉండే ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా నీళ్ళ పైన సో భూమి మామూలుగా ఒక ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలంటే 5 ఎకరాల భూమి కావాలి ఇప్పుడు బాండా సోలార్ ప్రాజెక్ట్ అన్నాం రాజస్థాన్ జోధ్పూర్ లో ఉంది సో 2500 మెగావాట్లు అంటే కనీసం 13000 ఎకరాల భూమి కావాలి సో కర్ణాటకలోని తుమకూరు జిల్లా పావగడలో ఉంది శక్తి స్థల 13000 ఎకరాలు కట్టారు సో ల్యాండ్ అంతా వేస్టే కదా అదే రిజర్వర్ లో కట్టారనుకోండి సో ల్యాండ్ సమస్య వేస్టేజ్ అనేది ఉండదు అన్నమాట అలా ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సోలార్ విద్యుత్ కేంద్రం సో ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే సో అది మనకి మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేస్తున్నారు సో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండ్వా జిల్లా సో ఖండ్వా జిల్లా ఏదైతే ఉందో ఆ ఖండ్వా జిల్లాలోని నర్మదా నదిపై ఒక డ్యామ్ కట్టారు సో నర్మదా నదిపై అనేక డ్యాంలు ఉన్నాయి దానిలో ఒకటి ఏంటంటే ఓంకారేశ్వర్ డ్యామ్ సో ఈ ఓంకారేశ్వర్ డ్యామ్ లో ఇది ఏర్పాటు చేస్తున్నారు సో మొత్తం ఇది 640 సో మెగావాట్స్ వరకు ఇది విస్తరిస్తామని చెప్తున్నారు అన్నమాట సో ఇప్పటి వరకు మన దేశంలో ఉన్న దానిలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ఏంటంటే సో మనకి కేరళలో ఉంది కేరళలోని వయనాడ్ జిల్లాలో బనసుర రిజర్వాయర్ లో ఉంది సో అది 500 కిలోవాట్ మాత్రమే సో ఇది చాలా పెద్ద స్థాయిలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు సో ఇది సోలార్ పవర్ ప్లాంట్ కి సంబంధించి 2021 జనవరిలో వచ్చిన ఇష్యూస్ ప్రస్తుతం అయితే ప్రపంచంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ మనకి చైనాలో ఉంది దేశంలో అతిపెద్దది సో బన్సుర రిజర్వాయర్ లో ఉంది కానీ త్వరలో ఏర్పాటు చేయబోతున్నది ఎక్కడంటే మధ్యప్రదేశ్ లో ఖండ్వా జిల్లాలో నర్మదా నదిపై ఓంకారేశ్వర్ ఏర్పాటు చేయబోతున్నారు ఓంకారేశ్వర్ డ్యామ్ లో సో ఇది 2022-23 వరకు పూర్తవుతుంది అని చెప్తున్నారు అన్నమాట ఓకే సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కరోనా వ్యాక్సిన్ సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సో ఇవి చూద్దాం కోవిడ్-19 ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్-19 కేసు వచ్చి మనకి 2019 చైనాలోని వుహాన్ అనే నగరంలో బయటపడడం జరిగింది ఇక భారతదేశంలో తొలి కేసు 2020 జనవరిలో సో బయటపడింది ఆ తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలకు విస్తరించింది సుమారు 30 లక్షల పైగా మరణాలు సంభవించింది కోవిడ్-19 ద్వారా సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కోవిడ్-19 పై స్వతంత్ర విచారణ కొరకు డబ్ల్యూహెచ్ఓ ఒక 7 సభ్యుల కమిటీ కూడా అపాయింట్ చేసింది దానిలో న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ లైబీరియా మాజీ అధ్యక్షురాలు 2011 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిన్ జాన్సన్ సర్లీఫ్ సో ఇలాంటి వాళ్ళు చాలా మంది దానిలో మెంబర్స్ గా కూడా ఉన్నారు భారత్ నుంచి కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సూడాన్ మెంబర్ గా ఉన్నారు సో కోవిడ్-19 విస్తరణ పూర్తయింది ప్రస్తుతం దానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తుంది మనకి ప్రపంచంలో మొదటిసారిగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన దేశం జనవరి 4, 2021 బ్రిటన్ యాక్చువల్గా సో బ్రిటన్ లో ఫ్రేజర్ బయో ఎంటెక్ సో ఫ్రేజర్ బయో ఎంటెక్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఒక వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది అదేంటంటే ఆస్ట్రోజెనికా సో ఈ ఆస్ట్రోజెనిక్ వ్యాక్సిన్ ను జనవరి 4 ఇవ్వడం ప్రారంభించారు క్లినికల్ మనకు మొట్టమొదటి వ్యాక్సిన్ ఉత్పత్తి చేసింది రష్యా సో రష్యా వాళ్ళు స్పుత్నిక్ వి అని తయారు చేశారు ఇది ఆగస్టు 11 2019లో సో 2020 ఆగస్టు 11 సో ఇది 2021 జనవరి 4 వచ్చింది అంటే క్లినికల్ ప్రయోగాలలో కాకుండా బయట వ్యాక్సినేషన్ ప్రారంభించిన మొదటి దేశం ఏంటంటే బ్రిటన్ సో ఇది 82 సంవత్సరాల బ్రయాన్ పింకర్ అనే మహిళకు జస్ట్ 82 ఇయర్స్ సో ఆమెకు మొట్టమొదటి వ్యాక్సిన్ ఇచ్చారు ఇక భారతదేశంలో పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇది కోవిషీల్డ్ అని
అండ్ హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ వాళ్ళు కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. సో ఇది మన దేశంలో వచ్చి జనవరి 16న స్టార్ట్ అయింది. సో ఢిల్లీలోని ఎయిమ్స్ లో మనకి ప్రధాని స్టార్ట్ చేశారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీనిలో మనోజ్ కుమార్ అనే ఒక పారిశుద్ధ్య కార్మికుడి మొట్టమొదటిసారి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక తెలంగాణలో వచ్చేసి కిష్టమ్మ అనే ఒక పారిశుద్ధ్య కార్మికురాలకు మొట్టమొదటి వ్యాక్సిన్ ఇచ్చారు. సో అలా ప్రపంచంలో అంటే క్లినికల్ ప్రయోగాల్లో కాకుండా బయట వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి వ్యక్తిగా బ్రయన్ పింకర్, ఇండియాలో మనోజ్ కుమార్ అండ్ తెలంగాణలో కిష్టమ్మ తొలి వ్యాక్సినేషన్ గ్రహీతలు నిలవడం జరిగింది. ఇక భారత్ చుట్టుపక్కల దేశాలైనటువంటి శ్రీలంక, మాల్దీవ్స్, మారిషస్, మడగాస్కర్, సీషెల్స్, కామెరూస్ ఇలాంటి దేశాలతో పాటు అనేక దేశాలు కూడా వ్యాక్సిన్ సప్లై చేస్తుంది. సో మన పక్కన పాకిస్తాన్ మాత్రం భారత్ వ్యాక్సిన్ కాకుండా సో ఫస్ట్ మనకి బ్రిటన్కు చెందిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఆమోదించింది. ఈ మధ్యలో చైనాకు చెందిన సినోఫార్మ్ అయిన వ్యాక్సిన్ కూడా వీళ్ళు ఆమోదించడం జరిగింది. సో వాళ్ళు రెండు రకాల వ్యాక్సిన్స్ వాళ్ళు ఇస్తున్నారు. సో మన దేశంలో ఇండిజినస్ గానే వ్యాక్సిన్ ప్రొడక్షన్ జరిగింది కాబట్టి సో దీని మీదుగా పెద్దగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం పెద్దగా లేకుండా పోయింది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇష్యూ ఏంటంటే ఈ రోజు మరొక ఇష్యూ ప్రపంచంలోనే